నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నెల మేనరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ గురు బ్రహ్మ గురుణు गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै ये श्री गुरवे नमः ॐ गणानां त्वा गणपति किं कविं कविम् उपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रृण्वन्नोतिभिः सेदसाधनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजनीवती ్రివతూ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి భ్యో నమ వాగ్దేవి మహా సరస్వతి నమ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నెల మీనరాశి రాశి ఫలితాలు మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో బుధ శుక్రశని రాహువులు శుభంగా ఉన్నారు రవి యొక్క సంచారం కూడా పర్వాలేదు గురువుగారి యొక్క సంచారం అంతగా అనుకూలతగా లేదు అని మాత్రం చెప్పవచ్చు అయితే పట్టుదలతోటి కార్యసాధనం చేస్తారు తర్వాత స్త్రీలకు కళాకారులకి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క నెల మిన రాశిలో ఉండేటువంటి వారికి ఈ ఫిబ్రవరి నెల ఈ రాశిలో ఉండేటువంటి అన్ని రంగముల వారికి అన్నింట కలిసి వచ్చేటువంటి యొక్క మాసం ఇది చాలా బాగా ఉంటుంది ధనాదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది అన్యోన్య దాంపత్యం ఉంటుంది వ్యవహార అనుకూలత ఉంటుంది ఆకస్మిక ధనలాభం కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి ముందు చూపుతో ఆలోచించి ప్రతి పని చేస్తారు కనుక మిమ్మల్ని తప్పు పట్టేటువంటి వారు ఉండరు అందరి మెప్పుడు పొందగలుగుతారు మీకు షష్టాధిపతి అయినటువంటి యొక్క రవి ఉన్నాడే ఆ రవి ఆరో స్థానం వాడు ఆరవ స్థానం వాడు ఇప్పుడు ఏ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఒకటి నుంచి పదహారు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆరోగ్యాన్నిచ్చేటువంటి యొక్క రవి షష్టాధిపతి అయినటువంటి యొక్క రవి మీకు లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకంతకంటే ఏం కావాలండి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి లాభంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య భాగ్యాన్ని పొందుతారు మీరు ఒకటి నుంచి పదమూడు వరకు కూడా ఆరోగ్యం మహాభాగ్యం ఉన్నారు కదండి మిగతా భాగ్యాలన్నింటికంటే కూడా ఆరోగ్య భాగ్యం గొప్పది ఎన్ని మేడలు మిద్దలు ఓ ఎన్ని బంగారాలు ఎన్ని బిల్డింగులు ఊళ్ళో ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క బిల్డింగ్ ఉండు ఒక్కొక్క ఊళ్ళో చిన్న స్థలం ఎన్నో ఉన్నాయండి నాకు అని చెప్పుకుంటాడు అర అరలీటర్ కంటే తాగటానికి వీల్లేదు ఉప్పు తినడానికి వీల్లేదు లేదు తీపి తినటానికి వీల్లేదు ఇంకా ఏమిటి ఏమిటి తినేది ఏమిటి ఎలా అనుభవిస్తాడు ఇవన్నీ కూడా ఏం ఉపయోగం లేదు వెనకంటికి ఎవరో చెప్పాడు ఐదు కిలోలు బంగారం చేయించారండి మా వాడు నాకు అని అంటుంది ఆ నగలన్నీ కూడా బాగుందమ్మా అదృష్టవంతురాలు లక్ష్మీ యోగం ఉంది నీకు అని చెప్పి అన్నా అనుకోండి ఆ యోగం ఏమిటో తెలిసినా మీకు ఆ నగలన్నీ కూడా ఇంట్లోనే పెట్టుకోవాలి అద్దంలో చూసి మళ్ళీ లోపల పెట్టేయాలి బయట గుమ్మం దాటానికి వీల్లేదు ఇప్పుడు అది యోగం అంటారా ఏమంటారు దాన్ని అలాగే ఎన్ని బిల్డింగులు ఎన్ని వ్యవహారాలు ఇంత డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య భాగ్యం కనుక లేకపోయినట్టయితే ఈ భాగ్యాలన్నీ కూడా అనుభవంలోకి రావు అందుకోసం చెప్పనని ఆరోగ్య భాగ్యం గొప్పది అది రేపు మీకు పదమూడవ తారీఖు వరకు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి లాభంలో ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది మరి తర్వాత అండి పదమూడు రోజులు భాగ్యమేనా ఇంకా తర్వాత ఏముంది ఎలా ఉంది చూద్దాం తర్వాత పదమూడో తారీఖు ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల నుండి కూడా కుంభరాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నారు రవి కుంభరాశి అంటే ఏమిటి మీకు వ్యయరాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు అంటే రవి కాస్త వ్యయంలోకి వచ్చాడు అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు వ్యయంలోకి వచ్చాడు ఏం చెప్పాలి ఆరోగ్యం పడుతుందని చెప్పాలా అంతే కదా అంటే పదమూడవ తారీఖు వరకు బ్రహ్మాండమైనటువంటి యొక్క ఆరోగ్య లాభాన్ని పొందినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆరోగ్య భాగ్యాన్ని పోగొట్టుకున్నారు అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది మామూలుగా చెప్పు ఉంటే అంతే కానీ మనం సన్ రైజు టీవీ వాళ్ళం అంత తేలిగ్గా మనం పై పైన చెప్పి వదిలేస్తామా లోతైన భావాలను వెతకటమే మన పని కదా ఇక్కడ ఒక్క చిన్న పాయింట్ దొరుకుతుంది మనకి ఏమని రవి షష్టాధిపతి మీకు అంటే ఆరవ స్థానం వాడు ఆరవ స్థానం వాడు పన్నెండవ స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నాడు పదమూడవ తారీఖు ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల దగ్గర నుంచి అంటే ఆరు వాడు పన్నెండులో సంచారం చేయబోతూ ఉన్నాడు అప్పుడు ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు స్థానాల వాళ్ళు ఒకళ్ళ స్థానంలో ఇంకోడు కనుక ఉండేటట్లయితే విపరీత రాజయోగం ఉంటుంది ఇప్పుడు రవి చే రాజయోగం ఏమిటంటే మళ్ళీ భాగ్యస్త భాగ్యమే ఆరోగ్య భాగ్యం చూసారా ఇంత లోతైన ఆలోచన మనకి గనక ఈ కోణం తట్టకపోతే నీకు పదమూడు వరకు బాగుంటుందా పదమూడు తర్వాత నుంచి నీకు అనారోగ్యం అని చెప్పాల్సి ఉంటుంది అలా చెప్పకూడదు ఈ ఈ యొక్క దీన్ని కూడా ఆలోచన చేసి చెప్పాలి అంటే మీకు ఆరోగ్య భాగ్యం బాగా ఉంటుంది ఓవరాల్గా రవి వాడు లాభస్థానంలో ఉన్నప్పటికీ పన్నెండు స్థానంలోకి వచ్చినప్పటికీ కూడా ఈ నెల మొత్తం కూడా రవి యొక్క అనుగ్రహం మీనరాశి వారికి ఉన్నది అని చెప్పాలి చాలా ఆలోచించి ఇన్ని విషయాలు ఆలోచించి చెప్పుకోవాలండి మనం ఇంత తేలిగ్గా ఒక్కటే స్టేట్మెంట్ ఇవ్వటానికి అవకాశం ఉండకూడదు కుజు సంచారం ఎలా ఉంది కుజుడు మీకెవరు ద్వితీయాధిపతి కుజుడు అంటే ధనస్థానాధిపతి దా వాక్ స్థానాధిపతి స్థానాధిపతి ఇవన్నీ కూడా కుటుంబ స్థానం ఆ స్థానాధిపతి అయినటువంటి యొక్క కుజుడు భాగ్యాధిపతి కూడా వాడే ఈ స్థానా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ధనుర్ రాశిలో అంటే పదింట సంచారం చేస్తూ ఉంటాడు పదింట అంటే ఎక్కడనమాట ధనుర్ రాశిలో అది ఏమిటి గురువుగారి ద స్థానం ధనుర్ రాశి అధిపతి గారు కాబట్టి ధనుర్ రాశిదే గారి స్థానం ఇద్దరికి కూడా మంచి మిత్రులు వాళ్ళిద్దరు ఇద్దరు మిత్రులు కనుక వారికి ఎఫినిటీ ఎక్కువ కాబట్టి భాగ్యాధిపతికి మీకు ఎఫినిటీ ఎక్కువగా ఉండేటువంటి స్థానం కాబట్టి భాగ్యాధిపతి పదింట్లో ఉన్నాడు అది గొప్ప విశేషం స్థానంలో వృత్తి స్థానంలో భాగ్యాధిపతి ఉన్నాడు కాబట్టి వృత్తిలో భాగ్యం ఉంటుంది మంచి టెక్నికల్ పీపుల్ అందరూ ఉంటారు చూడండి ఇంజనీర్లు అందరూ వాళ్ళకి మంచి భాగ్యంగా ఉంటుంది తర్వాత ఇరవై ఆరు రాత్రి పన్నెండు యాభై ఐదు నిమిషాల నుంచి కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు మకర రాశిలో ప్రవేశం చేస్తారు అంటే ఇరవై ఆరో తారీఖు అంటే ఫిబ్రవరికి ఉండేది ఇరవై ఎనిమిది రోజులు కదండి ఇంకొక రెండు రోజులు ఈ రెండు రోజుల యొక్క విశేషాల గురించి వచ్చే నెల ఫలితాల్లో కొద్ది సంచార ప్రభావం గురించి తెలుసుకుందాం అయితే అది లాభంలోనే ఉంటుంది లాభ ఫలితాలన్నీ కూడా మీరు పొందబోతూ ఉన్నారు వివరాలు పూర్తి వివరాలు వచ్చే రాశి ఫలితాల కార్యక్రమాల్లో చెప్పుకుందాం కుదిచారు ఫలితాలు శుక్రుడు యొక్క గురించి మనం ఎప్పుడు చెప్పుకోవాలి శుక్రుడు శుక్రుడు ఎవరండి తృతీయ అష్టమాధిపతి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ధనుర్ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు మరి ధనుర్ రాశికి అధిపతి గురువు గారు శుక్ర గురువులకి సామాన్యం గు శుక్రుడు గారిని గురు ఆయన గౌరవిస్తాడు కానీ గురువు శుక్రుడిని అంతగా ఆయనకి వాళ్ళ ఆయనకి ఆయనకి పడదు అందుకోసం అని చెప్పనని ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్స్లో ఉంటారు కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగా ఉంటాయి శుక్ర సంచారం అంతగా అనుకూలత కాదు బుధుడు బుధగ్రహ సంచారం చతుర్థ సప్తమాధిపతి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు పూర్తి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు అత్యంత శుభ ఫలితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు మీనరాశి వారు బుధుడు యొక్క సంచారం మూలంగా ఇది చాలా బాగుంది బుధుడు సౌమ్యవాది కాబట్టి మీరు ఎప్పుడు కూడా కొంత సంయమనాన్ని పాటించి మాట్లాడేటువంటి యొక్క పరిస్థితి మీకు ఏర్పడుతుంది తర్వాత విజ్ఞానదాయకంగా ఉంటాడు విజ్ఞానాన్ని ఇస్తాడు బుధుడు మంచి విజ్ఞాన ఎక్స్పీరియన్స్ తోటి జీవితాన్ని ఎలా జీవితంలో చాలా అనుభవాలు పొందుతారు ఎక్స్పీరియన్ ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఎలా నడుచుకోవాలి ఎలా ఎక్కడ వ్యవహరించాలి అనేటువంటి యొక్క తీరు మీకు తెలుస్తుంది అది చాలా మంచి వాటికి దారితీస్తుంది గురువు యొక్క సంచారం గురువు మీ రాస్యాధిపతే గురువు మరి దశమం అంటే రాజ్యస్థానం మీ స్థానాధిపతి మీ రాజ్యాధిపతి రాజస్థానాధిపతి అయినటువంటి గురువుగారు ఆయన కుంభరాశిలో వ్యయంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది గురువుగారికి మిత్రక్షేత్రమే కానీ అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అంతగా ఉపయోగం మనకి ఉండదు మీకు ఒక్క గురువుగారి యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు మేన వారి మీ రాష్ట్రాధిపతి అయినటువంటి యొక్క గురు సంచారం కొంతవరకు మాత్రమే బాగా ఉంది కానీ చాలా గొప్పగా ఉన్నది అబో చాలా శుభప్రదంగా ఉందని చెప్పడానికి అవకాశాలు తక్కువగా కనపడుతున్నాయి ఏ కోణంలో చూసినప్పటికీ కూడా కనుక మీరు గురుస్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి దేవానాంశ ఋషీనాంశ గురుంకాంశన సన్నిభం అని ఉంది కదా అది తప్పకుండా చదువుకోండి ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి ఓం నమ శివాయ ఓం శ్రీ గౌరీదేవియే నమ ఈ ఇద్దరినీ కూడా జపం కలిపి చేసుకోండి ఒక ఇరవై ఒక్క పర్యాయం నుంచి నూట ఎనిమిది వరకు ఇంకా పైన మీ ఓపికని బట్టి గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది శని స్తోత్రం శని శని ఇప్పుడు మేము శనిగ్రహ సంచారం పరిశీలన చేద్దాం పన్నెండు పదకొండు వాడు మీకు అంటే లాభాధిపతి వ్యయాధిపతి మకర కుంభాలకు అధిపతి కాబట్టి లాభాధిపతి వ్యయాధిపతి అయినటువంటి యొక్క శని సంచారం ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు లాభాధిపతి లాభంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇది గొప్ప విషయం పైగా ఎలా సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడండి అబ్బో మిగతా మిగతా గ్రహాలు అన్నిటితో కలిపి శని కూడా చాలా బాగున్నాడు ఒక ఇంతవరకు మనం చెప్పుండే గురుగ్రహం మాత్రమే అంతగా అనుకూలత లేదు మీకు కానీ మిగతా గ్రహాలు బాగున్నాయి శని గ్రహం సం టాప్గా ఉంది సువర్ణమూర్తిగా లాభంలో అత్యంత యోగదాయకంగా ఉన్నది శనిది అత్యంత శుభ సంచారంగా కనపడుతుంది దీనివల్ల మీకు శని బీపీలు అవి కూడా ఏం రావు ఏదో కొద్ద గొప్ప పూర్వం బీపీ అన్న ఉండేటట్టు అయితే అది నార్మల్లోనే ఉంటుంది మీకు అది ఏమి ఫ్లేరప్ అవ్వదు చక్కగా శని బీపీలు ఇవన్నీ కూడా శని సంచారమే శని ప్రభావం అలాగే శని వాయుతత్వం వాడు వాయుతత్వం అంటే శ్వాసకోశ సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు అనమాట ఉబ్బసం అనుకోండి లేదా ఇష్నోఫీలియా అనుకోండి తర్వాత తమక శ్వాస అంటారు అది అది కానివ్వండి ఇవన్నీ కూడా మీకు రావు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి అంతకైతే కనుక ఉండేటట్లయితే అవన్నీ తగ్గుముఖం పడతాయి తప్పకుండాను ఎలర్జీకి సంబంధించినటువంటి యొక్క వ్యాధులు కూడా ఈ రాశి వారికి శని సువర్ణమూర్తిగా లాభంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అలాంటి వ్యాధులేమీ రావు అనారోగ్యం పాలు కాదు చాలా బాగా ఉంది వన్ చెప్పుకోవాలంటే శని సంచారం సువర్ణమూర్తిగా లాభంలో అత్యంత యోగదాయకంగా ఉన్నది అని చెప్పాలి రాహు యొక్క సంచారం ఇప్పుడు మీకు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహు వృషభ రాశిలో అంటే మీ యొక్క మీనరాశి మూడవ రాశి వృషభ రాశి అక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ ఎలా సంచారం చేస్తున్నాడు రాహు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు బో సువర్ణమూర్తులు పెరుగుతున్నారు మీకు అంటే ఇప్పుడు రాహు సంచారం బాగా ఉంది మూడింట అంటే విక్రమస్థానంలో విక్రమస్థానంలో సంచారం చేసేటువంటి యొక్క ఏ గ్రహమైనప్పటికీ కూడా మంచి ఫలితాలను ఇస్తాడు అని చెప్పిన జనరల్ కానీ ఇప్పుడు రాహు స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అన్నింటికంటే మించి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సుఖ సంతోషాన్ని ఇస్తాడు రాహు మీకు కనుక ఈ మీకు బ్యాక్ పెయిన్లు కానీ ఈ సైడ్న రిమ్స్ దగ్గర పెయిన్స్ కానివ్వండి ఈ మెడ దగ్గర పెయిన్స్ కానివ్వండి కాళ్ళ దగ్గర ఈ మోకాళ్ళ దగ్గర వాడి దగ్గర జాయింట్ పెయిన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా తప్పకుండా తగ్గుముఖం పడతాయి దాంట్లో ఏమి ఇబ్బంది లేదు మేన రాశి వారికి అలాగే రెగ్యులర్గా కూడా మీకు మెన్సస్ పీరియడ్స్ వస్తాయి స్త్రీలకు అందరికీ కూడా థైరాయిడ్ వ్యాధి కూడా కంట్రోల్లో ఉంటుంది ఒకవేళ ఎవరికైనా ఉన్నవాళ్ళు అయితే వాళ్ళకి రాదు కాబట్టి రాహు సంచారం సువర్ణమూర్తిగా సుఖ సంతోషాన్ని ఇస్తాడు అన్నీ బాగా ఉంది కేతు సంచారం ఎక్కడ ఉన్నది అని కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఎలా సంచారం ఈయన కూడా సువర్ణమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగుంది అంటే భాగ్యంలో ఒక సువర్ణమూర్తి సంచారం చేస్తూ ఉన్నాడు అంటే భాగ్యంగానే ఉంటుంది మీకు అన్నిటా భాగ్యమే అది విశేషం కేతువు కేతు ఏంటంటే మీకు పట్టుదలతోటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలుగుతారు ఏ పనిని ప్రారంభించినప్పటికీ కూడా పట్టుదలతోటి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు ఇది చాలా గొప్ప విషయం ఇంకా ఆధ్యాత్మిక యొక్క విశేషాలు కూడా మీకు ఎక్కువగా ఉంటాయి ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో కూడా మీరు పాలు శని సువర్ణమూర్తిగా ఉన్నాడు రాహు సువర్ణమూర్తిగా ఉన్నాడు కేతువు సువర్ణమూర్తిగా ఉన్నాడు చాలా బాగుంది సంచ గ్రహ సంచారం గ్రహ సంపత్తి చాలా బాగా ఉంది కనుక విద్యార్థులు నేను మొదట్లోనే చెప్పాను శ్రద్ధ పట్టాలి వాళ్ళు శ్రద్ధగా చదువుకుంటేనే కానీ వాళ్ళకి వాళ్ళు అనుకున్న ర్యాంకులు రావటం కష్టం అవుతుంది కాబట్టి తప్పకుండా చేయండి గురుబలం పెంచుకోండి గురు స్తోత్రాలు చదువుకోండి వ్యాపారస్తులు కూడా లాభాలు కొద్దిగా తగ్గే ఉంటాయి వ్యవసాయదారులకి కూడా మాత్రం చాలా బాగా ఉన్నది తర్వాత వైద్యులకి వైద్యులకి పర్వాలేదు న్యాయవాదులకు కూడా పర్వాలేదు ఉద్యోగస్తులకి చాలా బాగా ఉన్నది రవిశంల అనుగ్రహం పూర్తిగా ఉంది కాబట్టి ఉద్యోగస్తులకి బాగా ఉన్నది చేతివృత్తిదారులకు కూడా పర్వాలేదు ఉపాధ్యాయులకి మాత్రం సామాన్యమే స్త్రీలకి కళాకారులకి చాలా బాగా ఉంది ఇప్పుడు శుక్రుడు యొక్క అనుగ్రహం శుక్రానుగ్రహం శుక్రానుగ్రహం సామాన్యంగా ఉన్నది కాబట్టి వీళ్ళకి కళాకారులకి ఓ మాదిరిగా ఉంటుంది మాసాధిపతుల గురించి తెలుసుకుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి నక్షత్రానికి ఒక మాసాధిపతి ఉంటాడు ఇన్ఛార్జ్ అనమాట ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అంటారు అలాగే ప్రతి నక్షత్రానికి ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నాడు ఒక గ్రహం ఆ నెలకి మాత్రమే ఉంటాడు ఆయన వచ్చే నన్ను మారిపోతాడు ఇంకొక ఆయన వస్తాడు ఇప్పుడు పూర్వభద్రా నక్షత్రం వారికి గురువు మాసాధిపతిగా ఉన్నాడు అంటే పూర్వాభద్రా నక్షత్రానికి అసలు ఒరిజినల్గా ఏమో గురువుగారు మాసాధిపతి కూడా గురువుగారే అయినాడు ఇప్పుడు కనుక గురుస్తోత్రాన్ని పారాయణ చేసుకోండి దేవానాంశ ఋషీనాంశ గురుంకాంశ నీభం అని నమామే బృహస్పతిం వస్తుంది కదా అది ఒక నేరేక పర్యాయం చదువుకోండి చక్కగా చాలా బాగా ఉంటుంది అలాగే సాయంత్రం పూట ఓం నమ శివాయ ఓం శ్రీ గౌరీ దేవ్యై నమ అని చదువుకోండి చాలా బాగా ఉంటుంది గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది మీకు అలాగే గురువుగారి యొక్క దక్షిణామూర్తి ఉన్నాడు ఆయన యొక్క స్తోత్రం చదువుకోండి లేదా హైగ్రీవ స్తోత్రం చదువుకోండి గురువు అనుగ్రహం కలుగుతుంది మీ గురువులు ఎవరైనా సరే వారిని తలుచుకోండి ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి చంద్రుడు మాసాధిపతిగా ఉన్నాడు ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి చంద్రుడు మాసాధిపతి మీరు శని స్తోత్రాన్ని చదువుకోండి చక్కగా దేవాన నీరాం రసమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయామాతూతం తమ్ నమామి శనిశ్వరం కాబట్టి శని స్తోత్రం చదువుకోండి లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి అన్ని బాగా ఉంటాయి రేవతి నక్షత్రం వారికి శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు శుభగ్రహం శుక్రుడు కాబట్టి రేవతి వాళ్ళకి చాలా బాగుంది రేవతి నక్షత్రం వారు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్రాన్ని పారాయణం చేసుకోండి ఓవరాల్గా గురువుగారి యొక్క పారా ఆరా ఆరాధన చేయాలి అది మంచిది అందరూ ఈ రాశిలో ఉండే వాళ్ళందరూ కూడా గురు స్తోత్రం చదువుకోవాలి అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది ఆది సోమ బుధ వారాలు మీకు బాగా కలిసి వచ్చేటువంటి యొక్క వారములు ఈ మేనరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ము ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా స్వస్తి